వెంటాడుతున్న కరోనా పనులు దొరక్క ఇబ్బంది పడుతున్న నిర్మాణ రంగ కార్మికులు ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. నా పేరు రాజశేఖర్, మధురవాడ ఏరియాలో మేస్త్రిగా పనిచేస్తున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక మాఫియా అని చెప్పేసి 6 నెలల పాటు ఇసుక ఆఫీసి, అదే తరంలో కొద్ది కొద్దిగా పనులు దొరుకుతున్న టైంలో కరోనా మహమ్మారి వచ్చి భవన నిర్మాణ కార్మికులు పట్టకొట్టింది. ఈ కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు నష్టపరిహారం 10,000 రూపాయల చొప్పున ఇవ్వాలని చెప్పేసి అనేక సందర్భాల్లో పోరాటాలు చేసినా సరే ఇవ్వట్లేదు. కానీ సంక్షేమ బోర్డులో నిధులు ఉన్నాయి, ఆ నిధుల నుండి ప్రతి ఒక్క భవన నిర్మాణ కార్మికుడికి 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నాము. అయినా ఇప్పటికి కూడా భవన నిర్మాణ కార్మికుల మీద కన్నీరు వేసిందే తప్ప ఇంకొక మార్గం అంటూ లేదు. మేము ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాము, మంత్రుల దగ్గరికి వెళ్ళాము, అలాగే కలెక్టరేట్ల దగ్గరికి వెళ్ళాము, అలాగే కార్మిక శాఖ మంత్రికి కూడా వినతి పత్రాలుగా ఇచ్చాము. ఇచ్చినా సరే ఫోన్ల ద్వారా కార్మిక శాఖ మంత్రి ఫోన్ల ద్వారా మాట్లాడేటప్పుడు కార్మిక శాఖ మంత్రి ఆహా అలాగా అని చెప్పేసి అనే మాటే తప్ప స్పష్టమైన ప్రకటన అనేది ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇప్పటి వరకు అందుబాటులో ఇసుక రావట్లేదు, అలాగే సిమెంటు ధరలు పెంచి, ఐరన్ ధరలు పెంచి, బిల్డింగ్ మెటీరియల్ ఏవైతే ఉన్నాయో ఆ మెటీరియల్ ధరలన్నీ పెంచి ఇప్పటి వరకు భవన నిర్మాణ కార్మికులకి పనులు లేకపోయింది. ఎందుకంటే రేట్లు పెరిగితే మధ్యతర కుటుంబాలు ఎవరు కూడా కట్టుకోలేరు కాబట్టి దాని మీద అసంతృప్తిగా కట్టుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి భవన నిర్మాణ కార్మికులు కాదుకొని ఏవైతే సంక్షేమ బోర్డులో నిధులు ఉన్నాయో ఆ నిధులు విడుదల చేసి ప్రతి ఒక్క కార్మికుడికి 10,000 రూపాయల చొప్పున ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఇది చేశాను. నా పేరు నారాయణరావు, నేను తావి మేస్త్రి పనిచేస్తున్నాను. ఇసుక లేక గత 8 నెలలుగా చాలా ఇబ్బందులు పడుతున్నాము. అలాగే వెల్ఫేర్ బోర్డులో డబ్బులు ఉన్నాయనేసి మాకు గుర్తింపు కార్డులు ఉన్నాయి, దాని ద్వారా జిరాక్స్లు పెట్టి ఆన్లైన్లో పెట్టమన్నారు. అయినా అవి డబ్బులు వేయట్లేదు. త్వరగా వాటి గురించి ఆలోచించి ఆ డబ్బులు వేయాలనేసి అడుగుతున్నాము. అలాగే పనులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఇసుకలు ఇప్పటికీ కూడా రిలీజ్ చేయట్లేదు సరిగా. ఆన్లైన్లో ఇసుక బుక్ చేసుకోండి అంటారు, కానీ ఒక్కొక్క ఏరియాకి 20 రోజులు 20 రోజులు పడుతుంది ఇసుక వచ్చేసరికి. మాకు పనులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఇంటద్దులు కట్టుకోలేక చాలా ఇబ్బందులు పడి పిల్లల్ని స్కూల్కి కూడా పంపించలేని పరిస్థితుల్లో ఉన్నాము. దయచేసి అధికారులు వీటిని త్వరగా పరిష్కరించి మా యొక్క దీన్ని పరిష్కరించాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజుకి భవన నిర్మాణ కార్మికులు కరోనా వచ్చి చాలా ఇబ్బందులు పాలు చేసే అయ్యింది. అలాగే అంతకుముందే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక మాఫియా ఆగడాలు ఎక్కువైపోతున్నాయని చెప్పి ఇసుకను కట్టేయడం జరిగింది. ఇసుకను కట్టేసి భవన నిర్మాణ కార్మికులందరికీ మెడకు ఉరితాడులాగా పని లేక చాలా ఇబ్బందులు పెట్టారు. ఇంటద్దులు కట్టుకోలేక ఇక్కడ ఉండలేక పల్లెటూరులకి చాలామంది వలస వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోవడం జరిగింది. ఆ సందర్భం మళ్ళీ కరోనా వచ్చి అందరి పొట్టా కొట్టింది. కొట్టే సందర్భంలో వెల్ఫేర్ బోర్డులో ఉన్నటువంటి డబ్బులు తీసి ప్రతి కార్మికుడికి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఒక జీవో తీసుకొచ్చారు లేబర్ బోర్డు ద్వారాగా. కానీ ఆ జీవో వచ్చి 6 నెలలు అయింది, ఆన్లైన్ చేసుకోమన్నారు. అందరూ 50 రూపాయలు ఇచ్చిచ్చి కష్టకాలంలో కూడా అందరూ ఆన్లైన్ చేసుకున్నారు. ఆన్లైన్ చేసుకొని 6 నెలలు అయినా ఇప్పటికొచ్చి భవన నిర్మాణ కార్మికులకి ఎటువంటి డబ్బులు కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. ఇప్పటికైనా తక్షణమే స్పందించి భవన నిర్మాణ కార్మికులకి వైఎస్ఆర్ ప్రభుత్వం వెంటనే లేబర్ బోర్డులో ఉన్నటువంటి డబ్బులు వెంటనే భవన నిర్మాణ కార్మికులకి ఇవ్వాలి. ఇవ్వకపోయిన వెడల వెంటనే భవన నిర్మాణ కార్మికులు పండగ వెళ్ళిన వెంటనే ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. మా డబ్బులు మాకు ఇమ్మని అడిగితే ఎందుకు ఇవ్వరు? అటు ఆటో కార్మికులకి ఇస్తున్నారు, అటేముంచి 45,000 దాటే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. లేదు జగనన్న చేయొద్దు అంటున్నారు, జగనన్న తోడు అంటున్నారు. మా డబ్బులు మాకు వెల్ఫేర్ బోర్డులో డబ్బులు అందరికీ పంచిపెట్టినందుకు మీకు ఎవరు ఇచ్చారు హక్కు అని మేము ప్రశ్నిస్తున్నాం. కార్మికులు ఈరోజు ఉపాధి లేక, ఈరోజు ఇంటద్దులు కట్టుకోలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు కూడా ఇక్కడ భవన నిర్మాణ కార్మికుల్లో ఉన్నాయి.
వెంటనే ప్రభుత్వం గాని స్పందించి ఈ నెల పండగలు కూడా భవన నిర్మాణ కార్మికులకు ఏమీ లేదు పండగ కూడా చాలా మంది చేసుకోవట్లేదు డబ్బులు లేక బట్టలు కొనుకోనేందుకు డబ్బులు లేవు పని లేదు ఇసుక ఇప్పటికి కూడా ఫ్రీగా దొరుకుతుందని అంటున్నారు ఇసుక ఎక్కడ దొరుకుతుందో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు అక్కడ ఉన్నటువంటి చెంచాలుగా పనిచేస్తున్నటువంటి అధికార పార్టీ నాయకులు వార్డు ప్రెసిడెంట్లుగా చెప్పుకుంటున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా గుర్తించాలి ఆలోచించాలి అలాగే భవన నిర్మాణ కార్మికులు కార్డు పెట్టుకోవాలనుకుంటే వాలంటరీ సంతకం కావాలని అంటున్నారు వాలంటరీ సంతకం ఈ రోజు వాలంటరీ దగ్గరికి వెళ్తే ఆ బోర్డు ఎక్కడ ఉందో మాకు తెలియదు మాకు ఎటువంటి సమాచారం లేదు మేము సంతకం పెట్టమని అంటున్నారు భవన నిర్మాణ కార్డు పెట్టుకోనందుకు 2004 లో బోర్డు ఏర్పడి ఇప్పుడు 14 సంవత్సరాలు పూర్తయ్యి 16 సంవత్సరంలోకి వచ్చింది ఈ కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వానికి అందులో డబ్బులు తీసుకోవడం అయితే తెలుసుకొని లేబర్ బోర్డు కార్డులు చేయించుకోనందుకు ఆ వాలంటీర్లు సంతకం పెట్టాలని ఆదేశాలు ఇవ్వకపోవడం చాలా దుర్మార్గం ఇలాగే ఎవరిస్తానంటే భవన నిర్మాణ కార్మికులు రేపు రానున్న రోజుల్లో కార్పొరేషన్ ఎలక్షన్లో మీకు భవన నిర్మాణాలకు సత్తా ఏంటో చూపిస్తారని విజ్ఞప్తి చేస్తున్నాం ఇసుక కొరత వల్ల కరోనా వైరస్ వల్ల భవన నిర్మాణానికి బిల్డింగ్ వర్కర్స్ అనే వాళ్ళు ఎవరికి ఉపాధి లేకుండా పనులు కోల్పోయి ఇంటద్దెలు కట్టలేక తిండి తినలేక పిల్లలకి చదువులు చెప్పించుకోలేక నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది 1992 ప్రకారం దీనికి ఒక భవన నిర్మాణ కార్మికులకి చట్టం తీసుకొచ్చి ఒక బోర్డు పెట్టింది దానికి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు చెప్తే రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల దగ్గర సందాల రూపంలో తీసుకొని మాకు కార్డులు ఇవ్వాల్సిన డిపార్ట్మెంట్ లేబర్ డిపార్ట్మెంట్ మాకు ఏదైనా జరిగితే మేము వెళ్తే దానికి మేము చంద్రన్న బీమా అని గత ప్రభుత్వంలో చెప్పారు ఇప్పుడేమో రాజన్న బీమా అని చెప్తున్నారు కార్మికులందరూ బిల్డింగ్ల నుంచి పడిపోతుంటే వాళ్ళు చనిపోయిన పక్షంలో ప్రభుత్వం నుంచి కానీ కార్మిక శాఖ నుంచి కానీ ఏ విధమైనటువంటి కార్మికుడికి లబ్ధి పొందటం లేదు కుటుంబం లబ్ధి పొందటం లేదు ఇప్పటికీ కూడా చాలామంది చిన్నపిల్లలతో హాస్టల్ కనీసం హాస్టల్లో కూడా వేద్దాం ఉన్న హాస్టల్ కూడా తెరవలేని పరిస్థితుల్లో పిల్లల్ని కూలి పనికి కూడా పంపించుకోలేనటువంటి దీనస్థితిలో ఉండి తల్లి ఇబ్బంది పడుతున్న సందర్భాలు అయితే ఉన్నాయి ఈ భవన నిర్మాణ కార్మికుల్లో బోర్డు నిధులు ఎక్కడికి వెళ్తున్నాయి ఏం చేస్తున్నాయి అనేది ప్రభుత్వం మాకు తెలియజేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అమ్మాయి డెలివరీ అయినా సరే ఒక 2 కానుపులకు ఇస్తున్నామని చెప్పారు చనిపోతే 5 లక్షలని ప్రకటిస్తున్నారు గాయపడితే 2 లక్షలని ప్రకటిస్తున్నారు ఇలాంటివన్నీ పిల్లల స్కాలర్షిప్లు అనే పేరున జీవీఎంసీ తరఫున లేబర్ డిపార్ట్మెంటు రెండు కలిపి ఫండ్స్ వసూలు చేసి మమ్మల్ని మా బోర్డు నిధుల్ని స్వాహా చేస్తూ మాకు అన్యాయం చేస్తున్నారు కార్మికులందరికీ చేతివృత్తిదారులకి వేస్తున్నారు డబ్బులు ఆడవాళ్ళకి మహిళలకి 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి వేస్తున్నారు ఆటో కార్మికులకి వేస్తున్నారు మా భవన నిర్మాణ కార్మికులకు ఒక బోర్డు ఉంది ఆ బోర్డు నుంచి నిధులు ఉన్నాయి ఆ నిధుల్ని పక్కదారి మళ్లిస్తూ కార్మికులకి చెందాల్సిన ఏమీ కూడా ఇవ్వకుండా ప్రభుత్వం కుంటిసాకులు చెబుతూ మమ్మల్ని అన్యాయం చేస్తుంది ఈ ఇదే పరాలు జరిగితే మాత్రం మేము తీవ్ర స్థాయిలో స్పందించి తొందరలోనే సరే ధర్నాలు ఇదివరకు చేసాం రిప్రజెంటేషన్లు ఇచ్చాము అయినా సరే ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవట్లేదు మమ్మల్ని కార్మికులుగా గుర్తించండి మనుషులుగా చూడండి మా పనులు మేము చేసుకునేటట్టు చూడండి మేము మిమ్మల్ని గొంతమ్మ కోరికలు అడగటం లేదు మాకున్న పరిధిలోనే మాకున్న వసతులను మేము కల్పించమని అడుగుతున్నాం తప్ప అధికారులని వాళ్ళ సంపాదనలోనే నా రాజకీయ నాయకులను వాళ్ళ సంపాదనలోనే మాకు ఇచ్చి మమ్మల్ని పోషించమని మేము అడగటం లేదు కనుక మాకు ఏదైతే భవన నిర్మాణ కార్మికుల చట్టం ప్రకారం 1992 చట్ట ప్రకారం కేంద్రం బోర్డు నిర్వహించిందో ఆ బోర్డు ప్రకారం మాకు ఇప్పటికే ప్రతి ఒక్క కార్మికుడికి నమోదైన కార్మికుడికి నమోదు కాలేనటువంటి కార్మికుడికి తప్పనిసరిగా ఇవన్నీ పిఎఫ్ ఈఎస్ఐ మొత్తం అన్నీ కల్పించి మాకు భద్రతని ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఇదే కార్మిక సంఘానికి కూడా మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం సార్ నేను ఒక భవన నిర్మాణ కార్మికుడిగా నేను ఒక కన్స్ట్రక్షన్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాను అయితే గత సంవత్సరం నుంచి ఎప్పుడు ఇసుక కొరత అనేది అలాగా కంటిన్యూషన్ అవుతున్నది ఆ కంటిన్యూషన్లో ఈ ఇసుక లేని వల్ల కార్మికులు పడే బాధలు వేదనలు చాలా ఉన్నాయి వాళ్ళ వేదన చూస్తే ఇసుక లేకపోతే ఇటుకు వ్యాపారం కూడా ఇటుకలు కూడా వాళ్ళు తెప్పించుకునే లేవు ఎందుకంటే ఇటుక ఎక్కడదో అక్కడే ఉండిపోయింది ఇసుకుంటే కానీ ఇటుకు వ్యాపారం నడవదు అన్నీ ఈ ముడి సరుకులన్నీ ఇసుకతో కూడినవి
ఇక్కడ ఇసుక లేకపోతే కార్మికుడికి పడే ఇబ్బంది ఏ ఊరికనే ఇమ్మంటే ఎవరు ఒక రూపాయి ఎవరు కదా అయితే ఇసుక లేనందువల్ల ఏ కార్మికుడికి వచ్చి చూసి వెళ్ళిపోయి ఒక్కొక్క అడ్డ మీద ఇప్పుడు కొమ్మాది కానీ ఇసుక తోట కానీ ఈ అడ్డల మీద జనాలు విపరీతంగా ఉండిపోయి ఎంత ఇచ్చినా వెళ్తామని స్థాయికి ఉన్నారు ఈ కార్మికులు ఉంటేనే ఈ బడాబావుల పనులల్ల సక్రంగా జరుగుతాయి కార్మికులు లేనిది ఏ పని కూడా సక్రంగా జరగవని వాళ్ళకి తెలుసు ఎందుకు అలాగా నిస్పృహగా అలాగే విడిచిపెట్టేస్తున్నారో అర్థం కావట్లేదు ఈ ఇసుక బిల్డర్కి ప్రతి కన్స్ట్రక్షన్లో బీఓఎస్ అని ఒక 2% కట్ అవుతుంది ఈ 2% కార్మికులకి అందాలి ఈ 2% అనేది ఎక్కడ అందట్లేదు ఎక్కడ మన కన్స్ట్రక్షన్ నుంచి పడిపోయినా ఏ అపార్ట్మెంట్ అయినా ఈ 2% అనేది వాళ్ళకి ఒక ఇన్సూరెన్స్ మోడల్గా ఉంటుంది ఆ ఇన్సూరెన్స్ 2% కూడా ఎవరికి అందే పరిస్థితి లేదు ఇప్పుడు లేబర్ కమిషనర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే అది బాబు అది బిల్డర్ ఇవ్వాలి అంటే బిల్డర్ ఏమో 2% మేము పే చేస్తామనే మాటే వస్తుంది కానీ ఎవరికి కూడా న్యాయం జరగట్లేదు ఈ న్యాయం జరగాలి అనుకుంటే కొన్ని చట్టాలను 1956 చట్ట ప్రకారం ఈ కార్మికులకి కరెక్ట్గా ఈ చట్టాలు జీవోలు పథకాలను అమలు చేయమని ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ 10-10 సార్లు చెప్పినా ఎడాపెడ చెవులను పెట్టుకుంటున్నాయి కానీ ఈ కార్మికుడు పడే బాధన ఈ స్మార్ట్ సిటీ అంటే ప్రతి స్మార్ట్ సిటీ అంటుంది స్మార్ట్ సిటీలో ఈ కార్మికులు ఏ పని చేయకపోయినా ఈ రోడ్లు ఓడ్చుకుపోయినా ఇంకొక ఇల్లుకి పని కలగకపోయినా ఈ బడాబావులు చేసే పని ఏమి ఉండదు కానీ వాళ్ళు వచ్చి కార్మికుల్ని అంత నిస్పృహగా చూడటం ఇది ప్రభుత్వానికి తగదు అయితే ఈ హెచ్చరిస్తున్నారు ఈ కార్మికులు కరెక్ట్గా ఉద్యమిస్తే చాలా వరకు వెళ్తుంది అయితే కార్మికులు వేచి చూస్తున్నారు అది ఏదైనా మంచి జరుగుతుంది అనేది ఆ మంచి జరిగే రోజుల్లో మీరు ఇది ఈ పని పూర్తి చేసి ఈ కార్మికులకి పూర్తిగా న్యాయం చేయమని ఈ సభాముఖంగా కోరుచున్నాను ఈ భవన నిర్మాణ కార్మిక చాలా ఇబ్బందులకు గురిచేసింది ఈ కరోనా కాలంలోని ప్రభుత్వం ఈ భవన నిర్మాణ కార్మికులకి ఏ విధమైన ఉపాధి కల్పించలేదు చాలా ఇబ్బందులు పడి చాలా వ్యయ ప్రయాసలతో కూడా పనులు కూడా దొరకడం లేదు ఈ ఇసుక కొరత ఇంకా ఇప్పటికి కూడా ప్రభుత్వం తీర్చలేకపోతుంది దానివల్ల చాలా బిల్డింగులు పనులు లేక మా కార్పెంటర్ వర్క్కి చాలా ఇబ్బందులు పడుతున్నాము కానీ ఇప్పటికి కూడా ప్రభుత్వం స్పందించలేదు పోనీ ప్రభుత్వం స్పందించి ఈ పని లేని సమయంలోని మాకు వేతనాన్ని కల్పిస్తారని మేము భవన నిర్మాణ కార్మిక ఆ డిఎల్సీ ద్వారా అనేక పర్యాయాలు మేము తెలియజేస్తున్నాం తెలియజేసిన మా సమస్యలు ఇంతవరకు పట్టించుకోలేదు మేము సుమారుగా మా చినముసివాడ పరిధిలో 150 మంది ఈ కార్మిక వృత్తిని చేస్తూ చాలా ఇబ్బందులకు గురవుతున్నాం అనేక పర్యాయాలు మా ట్రేడ్ యూనియన్ ఐఎఫ్టియు ద్వారా మేము డిఎల్సీ గారిని కలిసాము కలిసినా మా సమస్యలు ఇంకా పరిష్కరించలేదు మేము మాత్రం చాలా కుటుంబాలు తిండి లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం తర పిల్లలు చదువులు లేక పిల్లలు పెళ్ళిడికి వచ్చిన వాళ్ళు పెళ్లి చేయలేని పరిస్థితి కూడా మాకు ఉంది కానీ ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మాకు ఈ తక్షణమే ఈ ప్రభుత్వం ఏ విధమైన ఈ భవన నిర్మాణ కార్మికులకి 7500 ఈ అంటే నెలకి 7500 చొప్పున మేము ఇవ్వాలని అప్పుడు మా ట్రేడ్ యూనియన్ ద్వారా మేము తెలియజేశాం ఇప్పటి వరకు స్పందించలేదు ఇప్పటికైనా మా కష్టాన్ని తెలుసుకొని ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని మేము కోరుకుంటున్నాం మేము చాలా ఇబ్బందులకు గురవుతున్నాం మా ప్రాంతంలో పనులు కూడా దొరకలేదు ఇంకా ఇసుక కొరత ఇప్పటికి కూడా తీరలేదు బిల్డింగులన్నీ కూడా ఎక్కడికెక్కడే ఆగిపోయాయి పని వాళ్ళు ఎవరినైనా పెట్టుకొని ఒక పని చేయిద్దామంటే ఒక్కో పనికి 1000 రూపాయల చొప్పున వాళ్ళు వసూలు చేస్తుండ్రు ఈ బిల్డింగులు ఇచ్చిన వాళ్ళు ఓనర్స్ మాత్రం వాళ్ళు తక్కువ వేతనం ఇవ్వడం వల్ల మాకు పనులకు చాలా ఇబ్బందులకు గురయ్యి ఈవేళ నరకయాతను అనుభవిస్తూ స్థితిగతులు లేకుండా మేము చాలామంది రోడ్ని పడి ఉన్నాం మా పరిస్థితిని గమనించి తక్షణమే ప్రభుత్వం వారు సహాయం చేయవలసిందిగా మేము ఐఎఫ్టీ ట్రేడ్ యూనియన్ ద్వారా కోరుతున్నాం
దాదాపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడి నుంచి మాకు ఇసుకలు లేవు. వచ్చినా సరే బాగా రేట్లు ఉన్నాయి. ఆటో ఇసుక వేసుకుందామంటే ఎవరు అమ్మడం లేదు. మేము లారీ ఇసుక కొనుక్కోవాలంటే కెపాసిటీ మాకు లేదు. అంచేతన మాకు పనులు లేక చాలా మంది ఈ కరోనా వచ్చి ఇబ్బందులు పడ్డాము. అలాగే ఇప్పుడు అదే పరిస్థితిలో ఇసుక లేక ఇబ్బందులు పడుతున్నాం. ఈ జనం మొత్తం పండుగ పొన్నాలు లేకుండా అందరూ రోడ్ల మీద పడున్నారు. పండుగకి ఎవడు వెళ్ళడం ఈ రోడ్ల మీద తిరుగుతున్నారు. ఎంతమంది మా బ్రతుకు లేదు. ఈ స్కూల్ ఫీజులు ఉన్నాయి, స్కూల్ ఫీజులు కట్టలేదు. అలాగే ఇంటద్దులు ఉన్నాయి, ఇంటద్దులు కట్టట్లేదు. ఇంటద్దులు కట్టకపోవడం వల్ల ఇల్లు ఖాళీ చేసేయమంటున్నారు. ఆది కట్టడానికి డబ్బులు లేవు, పనులు లేవు. కష్టపడి పని చేస్తామంటే కష్టపడినోడు కూడా డబ్బులు లేవు. ఈ రోజులన కూకున్నోడికి పెద్ద పెద్ద రాజకీయ నాయకులకి అందరికీ జరుగుబాటు అవుతుంది. కూలోడికి మాత్రం ఏమీ లేదు. ఈ రోజులన ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కిన తర్వాత ఏదో చేస్తాడు, ఏదో చేస్తాడు, ఏదో చేస్తాడని ఆశించాం. కానీ అందరూ కూడా ఏ రాజకీయ నాయకుడు వచ్చినా మా భవన నిర్మాణ కార్మికులకి కాళ్ళతో కిందకు తొక్కుతున్నారో తప్పించి పోలీసులు ఈ కూలోడు 10 రూపాయలు ఇచ్చే లేపుదేమని రకంగా ఏ రాజకీయ నాయకుడు మా తరఫునే సపోర్ట్ చేసిన నాదునే మాకు కనబడలేదు. ఇంతవరకు ఏ చేశారు? ప్రతి ఒక్క రంగానికి డబ్బులు ఇచ్చాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రతి రంగానికి ఇచ్చాడు, ప్రతి రంగానికి ఇచ్చాడు. 100కి 100, 90% ఇచ్చాడు. మా భవన నిర్మాణ కార్మికులకి ఇదో ఈ కార్మికుడికి ఈ 10,000 ఈ 5,000 ఇన్ని రోజులు అని మాకు ఇచ్చే నాదులు కనబడలేదు. మీరు ఈ లోకల్ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ లేకపోతే వాలంటీర్లు కానీ ఎవరైనా ఈ భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు, వీళ్ళకి ఇవ్వాలి, ఏమి ఇవ్వలేదని ఒకరు కూడా సపోర్ట్ చేయలేదు, చెప్పలేదు. అవసరం వస్తే రమ్మంటున్నారు, రండి అంటున్నారు, పొమ్మంటే పోతున్నాం, రమ్మంటే వస్తున్నాం. ఈ మహిళలకు ఇస్తున్నారు, అందరికి ఇస్తారు. ఇల్లు అన్నారు, ఇల్లు ఎవరికి ఇచ్చారండి? ఇల్లు లేవు. అప్పుడే డబుల్ బెడ్రూమ్కి 25,000 అన్నారు, సింగిల్ బెడ్రూమ్కి 12,500 అన్నారు. ఆ ఇల్లు అన్నారు, పేదవాడికి ఇల్లు అన్నారు, పేదవాడికి ఇల్లు లేవు. వచ్చేవాడికి వచ్చాయి, రానివాడికి లేదు. నాకు ఇంతవరకు నేను వచ్చి 1990 వచ్చినంతవరకు ఇల్లు లేదు, సొంత ఇల్లు లేదు. ఎవరికి ఇస్తున్నారండి? ఏ ప్రభుత్వం వచ్చినా చేతల్లో చూపిస్తారు, కానీ మాటలో జరిపే పనులు అయితే జరగలేదండి. దయచేసి పేదవాడిని కరికరించి ఏ నాదులు వస్తాడు మాకు తెలియదండి. ఆనాడు ఎన్టీఆర్ ఉన్నాడు, ఆరాజు చేశాడు. తర్వాత రాజశేఖర రెడ్డి ఉన్నాడు, చేశాడు. ఈ చంద్రబాబు నాయుడు చేయలేదు, జగన్మోహన్ రెడ్డి చేయలేదు. రేపు బీజేపీ చేస్తుందో చేయలేదు మాకు తెలియదు. మేము ఇలా చవడమే తప్పి మేమేటి కష్టపడి మేము పని అడుగుతున్నాం, ఆ పనికి తగ్గ ఫలితం అడుగుతున్నాం. మాకు ఇవ్వలేదు, పని ఇవ్వలేదు, ఫలితం ఇవ్వలేదు, ఏమీ లేదు. ఎవరిస్తారండి? ఏం చేస్తున్నారు మా బ్రతుకులు ఏంటి? ఈ జనం ఒకసారి చూడండి, మీరు వీడియో చెప్పు చూడండి, ఎంత జనం ఉన్నారో. ఈ రోజుకి ప్రతి ఒక్కరున్న ఊళ్ళు వెళ్ళిపోతారు. ఊళ్ళు వెళ్ళే వాళ్ళకి ఈరోజు ఎందుకంటే రోడ్డు మీద ఉంటే ఊళ్ళు వెళ్ళడానికి కూడా సాటి డబ్బులు లేక రోడ్ల మీద తిరుగుతున్నారు జనము. దయచేసి రాజకీయ నాయకులారు మాకు పని కల్పించండి అయ్యా. చేతిలోకి మీకు అందరికీ ఏడుకుంటున్నాం. మా కూలోడు అందరికీ న్యాయం జరిపించండి. కూలోడు వచ్చేస్తే మీరు బతికారు, గెలిచారు. ఈరోజు మీరు ఉన్నారు, కూలోడు లేకపోతే మీరు ఉన్నారా? కూలోడితోనే బతికారు, కూలోడితోనే గెలిచారు, కూలోడితోనే గద్దెక్కారు. మర్చిపోతారా మమ్మల్ని? మర్చిపోతే అనగదొక్కుతాం, ప్రతి ఒక్కరిని అనగదొక్కుతాం. మమ్మల్ని గెలిపించాం, మేము గెలిపించాం, మా ఓటేసాం, మా శవణ చెక్ చూచాం, ర్యాలీకి వచ్చాం, బంధువులు చేసాం, ఎన్నో చేసాం. ఈరోజు మమ్మల్ని అనగదొక్కారు. అంత సిరుగొని మా మీద మీరు ఎందుకు వేసారండి? కష్టపడ్డాం, మా ఓటేసాం, బాగా న్యాయం జరపండి. మాకు పని చేస్తాం, మాకు కూలి ఇవ్వండి. పని చేస్తే కూలి ఇవ్వండి, అది మానేయండి. కూలి లేదు, ఏటు చేస్తాం. ఈరోజు గొడమొక్కలు కూడా కెపాసిటీ లేదు ఎవరుకున్నాం. దయచేసి చెప్తాను, భవన నిర్మాణ కార్మికుల సేవా సంఘం తరపు నుంచి చేతులెత్తి వేడుకుండా మా భవన నిర్మాణకారి ఏది కల్పించండి. వందో అయ్యో మాకు వేయండి, మేము బతుకుతాం, తింటాం. దయచేసి వీడియో తరపున వినిపించుకుంది ఇదే. కష్టమే సార్, మా మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన కాంచి ఇసుకలో లేవు, అప్పటి నుంచి పనులు లేవు. మొన్న కరోనా వచ్చి 3 నెలలు బట్టి పనులు లేవు సార్. 20 కేజీలు బియ్యం ఇచ్చేస్తే సరిపడ్డాడు సార్. 20 కేజీలు బియ్యం తప్పించి మాకేడు దొరకలేదు సార్. ఇప్పుడు వచ్చి అందలేదు. ఆటో కార్మికులకి, ఆటో డ్రైవర్లకి వేసారు 10,000. తాపీ మేస్త్రికి మట్టికి నెలకు 10,000 వేస్తా ఉన్నారు, అది కూడా వెనక పడిపోయింది. ఇప్పటికి వచ్చి వేయలేదు. మా మంగళోళ్ళు తన సాగలోళ్ళకి అందరికీ వేసారు. అంతకంతా వీణమైన బతుకు మంది అయిపోయింది సార్. ఈ కూలి డబ్బులు ఒక 900 మేస్త్రి కడితే ఎందుకు 900 అంటారు? ఎక్కు దిగితే 20 రూపాయలు. ఆటో డ్రైవర్కి డీజిల్ పెరిగిపోయింది అంతా. వాళ్ళ ఆటో డ్రైవర్లు ఏమో రేట్లు తగ్గించడం లేదు. తాపీ మేస్త్రికి ఎవడో కాంట్రాక్ట్ తీసుకెళ్ళినందుకు నీకు ఎందుకయ్యా? నీకు అంత కూలి మొన్న 700 తీసుకెళ్ళి వచ్చారు రాలేదు పని అంత. ఇక్కడ పనులు లేవు, 11 అయిందాక ఉండడం, ఇంటికి వెళ్ళిపోవడం, మాకు ఇదే పరిస్థితి అవుతుంది సార్. దయచేసి మాకు మేలు చేయమని చెప్తాను సార్. మాకు కార్డులు కూడా సరిగా కొంతమందికి లేవు సార్. యూనియన్ కార్డులు అవి కూడా రావలేదు, అవి కూడా పెండింగ్లో ఉండిపోయినాయి సార్. కార్డులు అవి ఇచ్చి అవి ఏదో మాకు ముందుకెళ్ళినట్లు కొద్ది చేయండి సార్. అది మీరు మీ బిడ్డలకు పుణ్యం ఉంటుంది. రోడ్డు మీద వచ్చి బతుకున్నాడు చాలా ఏళ్ళ కుటుంబాలు ఇక్కడ ఉంటాయి. తెల్లారి తెలిపోతారు, 7:30 నుంచి ఇక్కడికి వస్తారు. 7:30 నుంచి వచ్చి అవతల పక్క యువతల పక్క 7:30 నుంచి వచ్చి సాయం మధ్యాహ్నం 12 వరకు కూడా ఇక్కడే ఉంటారు. ఎవ్వలకు కూడా పనులు లేవు.
ఇంత ముందు జగన్ గారు వచ్చిన తర్వాత ఒక 4 నెలలు చాలా ఇబ్బంది పెట్టారు ఇప్పుడు అంత ఇబ్బందుల్లో పెడతాండ్రు ఇది కరెక్ట్ కాదు మా కూల్ చేసుకున్నాడికి కూల్ ఆడట్లేదు ఆడి ఇల్లేది కట్టుకోవాలంటే ఎక్కడికి కట్టుకోవాల ఎక్కడి నుంచి తత్తడు ఆడి ఇల్లేది కట్టనన కూడా అడికడ డబ్బులు ఉండట్లేదు ఇల్లేదోలేమో నెలైసరి కరెక్ట్ గడిగాత్రు మరి మాకు పనులు కరిపెంతపోయే ఇసుకలు లేకపోయే ఇవన్నీ ఇబ్బందులంటే మేము ఎక్కడి నుంచి తెచ్చుకొని కొట్టుతాం మాకేటి రావు కదా కూలాడితేనే కొండ ఆడినట్టుగా మా బతుకులు మాకు ఉన్నాయి పనికి వెళ్ళామనుకో ఇల్లేది కట్టేస్తామో పనులు చేస్తాం ఏ ఇబ్బంది ఉండదు ఇప్పుడు మాకేదా వచ్చామా ఇప్పుడు ఎంతమంది ఉన్నాం ఇక్కడ ఇలా గెలిపొచ్చాం ఇలా గెలిపొచ్చి అందరం కలిపి పనికెళ్ళని వచ్చాం పనులే లేవు 23 సంవత్సరాలు పెట్టి లేబర్ పని చేసుకున్నాం మేతి పని చేసుకుంటున్నాం కానీ ఇసుక దాడు వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చిన కథ ప్రభుత్వం ఉన్నారు మాత్రం అక్కడక్కడ పనులు ఆడివి జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఇవాళకి 20 నెలలు పూర్తి అయిపోయింది కానీ చంచం పోటీలు కూడా అక్కడ నిధులు కూడా ఆగిపోయినాయి రాజవాడకు పనులు లేవు తర్వాత చెంచంపూడి ఇంత ముందమ్మో చనిపోతే 5 లక్షలు ఆడపిల్ల డెలివరీ అయితే 20,000 పాప పెళ్లి అయితే 30,000 ఇచ్చేవారు అప్పుడు ఆ చెంచంపూడి కూడా తీసి మానేశారు ఇప్పుడు పనివాడికి పని లేకుండా పోయింది ఇది మా వాదన మాత్రం ముందు మొదలు బాగానే చేశాడు వాదనలో మా ఒక శాంతి అవ్వండి నేను సీఎం అవుతుంది సీఎం అవుతుంటే చేసి ఆ నాన్నలాగా గౌరవ శాస్త్రం చెప్పేసి ప్రజలందరూ లంబించేతను ఓట్లేసాం కానీ ఈ రోజు అతను సీఎం అయిపోయిన తర్వాత నాకెందుకు లేబర్ అని చెప్పేసి ఆడ కాలుకని చెప్పుకొని తొక్కేసి పడేశాడు ఈ రోజు ప్రభుత్వం కూడా ఎమ్మెల్యే కూడా మొన్న అవంతి శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్ళాం తన్నాకి వెళ్తే మమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేశారు ఎక్కడ ధర్నాలు చేయనివ్వట్లేదు ఎక్కడ పనులు బాగానివ్వట్లేదు ఇసుక రాకుండా ఇబ్బంది పడిపోతున్నారు కనీసం ఈరోజు ప్రభుత్వం ఏంటంటే ఊరు వెళ్ళడానికి కూడా సాయి డబ్బులు లేక ప్రజలందరూ బాధపడుతున్నారు ఈరోజు ఈ 6 నెలలు పెట్టే పనే లేదు రావడం వెళ్ళిపోవడం జరుగుతుంది ఎలా బతకాలి లేబరు అంటే ఇదేనా సీఎం చేయని పనులు మంచి పనులు మళ్ళీ లక్ష ఎలక్షన్ కూడా సీఎం గారిని ఓట్లేస్తారా ఎంపీలు ఎమ్మెల్యే ఎవరు కనబడుతున్నారా వాళ్ళ అవసరం మాత్రం నెల రోజుల మాత్రం ముందొస్తారు మేము వచ్చానమ్మా మేమున్నా అంటాం తర్వాత ఇంటికి వెళ్తే మీరా తోయని బయటికి అని బయట తోసేస్తారు ధర్నా చేయనివ్వట్లేదు పనుల పాలు కలనివ్వట్లేదు ఈ ప్రభుత్వం ఇక్కడ ప్రభుత్వం అంటే లేబర్ అందరూ వచ్చే కాలంలోనూ డిపోజిట్ లాగా చేసేస్తారు అది మాత్రం తెలుసుకొని ఎంటనే అనుకున్న పనులన్నీ సాధించి లేబర్కి అందరికీ పనులు కల్పించండి లేదని లక్ష్యం ఇంకా అతను సీఎం రాడు పనులు లేవు ముసలి బాగోట్లేదు రూపాయలు లేవు ఈ డబ్బులు ఎలా సంపాదించాలో ఎలాగొస్తావో తెలియట్లేదు మాకు ఇప్పుడు రోడ్ల మీద తుంగుతాడు ముసలి ఆడవాళ్ళు పెద్దలు ఇల్లు అదులు కాక ఇంట్లోనే బయట తోడేస్తాను మాకు మేము ఎలా బతుకుతామండి చెప్పండి మాకు ఇల్లు అది లేక పంపించేస్తారు బయటికి పంపించేస్తాను ముసలామ బాగాలేకపోతే రూపాయి ఉండట్లేదు ముసలామ బాగాలేదు రూపాయి ఉండట్లేదు పిల్లలు బాగాలేదు రూపాయి ఉండదు ఇప్పుడు మా పాప బాగాలేదు మా పాప ఇంట్లో ఉంది రూపాయి లేదు ఇల్లు జాగా ఇల్లు ఇస్తామన్నారు ఇల్లు కూడా ఇవ్వడం లేదు ఇల్లు ఇస్తామన్నారు అవి ఇవే చెప్తాండ్రా బయటకు వస్తాను క్యారెట్ పెట్టుకుని వస్తాను పనులంతరం వస్తానమ్మా ఇసుకలు రావట్లేదు అని చెప్పేస్తాండ్రా పనులు లేవని వెళ్ళిపోతాను ఇంటికి మేము ఇంటికి వెళ్ళిపోయిన టైంకి మాకు ఏది ఎవరు ఉపకారం చూపెట్టలేదు అందరూ ప్రతి వాళ్ళు వస్తున్నారు చూసుకుని వెళ్ళిపోతాండ్రు మీటింగ్ ఎట్టేస్తాండ్రు మా బైకులు మాట్లాడేస్తాండ్రు రూపాయి ఇచ్చిన ఆదాయం లేదు ఆదాయం లేకపోతే ఎలా బతుకుతామండి మేమైనా మీరు చెప్పండి ముసలి వాళ్ళకి పెంచాలంటే మా భర్త పిల్లలకి పెంచాలని మీరు పెంచగలం మొగలాడు చెప్తాండ్రు ఎక్కడ వచ్చిన దగ్గర తాగేసి దూకుడుపోతాండ్రు ఇంట్లోనే ఆడ తేవాలంటే మొగుడు తినాలంత కష్టం కదా ఆడ తేవాలి మొగుడు తినాలంత కష్టం కదా అదే మన కష్టం కదా ఇప్పుడు ఈ రోడ్డు ఎక్కితే ఎవరు పిలుస్తారు వస్తామా ఎవరు పిల్లరు ఎవరు పిల్లపోతే క్యారెట్ పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోతాను ఇంటికి వెళ్ళిపోతే ఏదో పలు డబ్బులు అంటే మొగుడు అడుగుతూ మేము ఏడు సంబంధం చెప్తామా పనులు లేవని చెప్తాము కరోనా దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా బిల్డింగ్ కార్మికులుగా మేము ఉదయమే 7 గంటలకి గల్లీ అడ్డాల దగ్గరికి వస్తున్నాము అడ్డాల దగ్గరికి వచ్చి ఎవరు వస్తారా మాకు ఏ పని అప్పు చెప్తారా మాకు ఎవరు పని పిలుస్తారని చూసుకోవడం 10-11 వరకు ఇక్కడే ఉండడం ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతుంది ఇప్పుడు కరోనా వచ్చిన దగ్గర నుంచి మాకు ఉపాధి అనేది లేదు ఏమంటే ఇసుక లేదు ఇసుక కొరత ఉంది అందుకనే పనులు లేవని చెప్తున్నారు ప్రభుత్వం అందరినీ అందుకుంది బిల్డింగ్ కార్మికులపైనే పెడచవని పెట్టింది బిల్డింగ్ కార్మికులకు ఎటువంటి సహకారం అందలేదు కరోనా దగ్గర నుంచి ఇప్పుడు ఇంటద్దెలు కట్టకపోతే ఇళ్లలో ఉన్న వాళ్ళు బయటకు వెళ్ళిపోమంటున్నారు గ్యాస్ ధర పెరిపోయి నిత్యావసర సరుకుల ధరలు పెరిపోయి కూరగాయల ధరలు పెరిగిపోయి కానీ మా భవన నిర్మాణ కార్మికులకు మాత్రం ఎటువంటి సహకారం ప్రభుత్వం అందించలేదు ఇసుక అందుబాటులో ఉంటే మాకు పనులు ఉంటాయి మాకు మా బిడ్డలకి తినడానికి దొరుకుతుంది తక్షణమే ప్రభుత్వం కరోనా ఇసుకని అందుబాటులోకి తీసుకొచ్చి మాకు ఉపాధి అనేది కల్పించాలి మాకు పనులు ఉంటే రోజు మాకు తిండి ఉంటుంది ధరలు కూడా తగ్గించాలి
ఇప్పటివరకు సొంత ఇల్లు అనేది లేదు ప్రభుత్వం వచ్చి అందరికీ ఇల్లులు అన్నారు ఇల్లులు అనేది ఇప్పుడు ఆ పట్టాలు ఇచ్చారు పట్టాలు అనేది దేనికి పనికొస్తాయనేది మాకు అర్థం కావట్లేదు చదువు సాము లేని వాళ్ళవి కాబట్టి తక్షణమే ప్రభుత్వం ధరలు తగ్గించాలి ఇసుక పని అందుబాటులో మాకు ఇసుక అందుబాటులో తెచ్చి మాకు పనులు కల్పించాలి మాకున్న లేబర్ బోర్డులో డబ్బులు మా ఇసుక కార్మికులకు అందించాలి ఎన్నిసార్లు అడిగినా కూడా అందరికీ అడగలేని వాళ్ళందరికీ సాయం అందుతుంది అడిగిన వాళ్ళకి మాత్రం మా బిల్డింగ్ కార్మికులకి ప్రభుత్వం ఎటువంటి సహాయం అందించలేదు తక్షణమే మా బిల్డింగ్ కార్మికులకి సహాయం అందించాలి ధరలు తగ్గించాలి ముందు మాకు పని కల్పించాలి ఈ ఏ ప్రభుత్వం వచ్చినా సెంసెన్స్ బోర్డుల నుంచి ఏయిమ్ కానీ డెలివరీ కానీ దత్త కానీ ఏవీ కోక రిలీజ్ అవ్వలేదండి దానికి వచ్చి ఇప్పుడు కొత్త కోట్లు కోకుండా మమ్మల్ని మేము పిలిస్తే ఇప్పుడు మీ చేయమని వాళ్ళు కోక ఆ మధ్యలో అంతనరండి దాన్ని పెట్టి ఈ జగన్మోహన్ రెడ్డిని మేము రావాలి జగన్ గారు రావాలి జగన్ గారు అని ఓటేసి మేము ఎన్ని తెచ్చామండి తెచ్చినందుకు ఇసుక లేని కరోనా టైంలో అప్పుడు కరోనా అడ్డేసిందండి ఇసుక లేదండి ప్రభుత్వం వచ్చిన కాంచి ఇసుకని విచ్చులు విడిగి రిలీజ్ చేయలేదు గగనిద్దలుగా సిమెంట్ రాడ్డు సిమెంటు ఇసుక గగనిద్దలుగా రేట్లు పెరిగిపోవడం వల్ల కూలోడికి పని లేకుండా అయిపోయిందండి రోజు ఈ అడ్డం మీదకి వచ్చి కేరాలు పట్టుకొని వచ్చి నిలబడడం చేయడం తీరా చూస్తే ఈరోజు పండగంటి రోజు పిల్లలకి బట్టలు కొనుక్కోవడం కోక చాలా కిచ్చు పరిస్థితుల్లో మేము ఇప్పుడు పనులు లేక ఉన్నామండి జగన్మోహన్ రెడ్డి గారికి మేము విన్న పాపం ఏంటంటే మాకు లేబర్కి ఇచ్చలు వీడిగా పని దొరికినట్టుగా మా కెయ్యము లేబర్ ఆఫీసులో కార్డులు దత్తలవి డీలర్లవి ఇప్పుడు పెట్టి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు హయాంలో ఉన్నప్పుడు అన్నీ రిలీజ్ అయ్యేవండి ఆ తెలుగుదేశం జగన్ ప్రభుత్వం వచ్చిన కాంచి లేబర్ ఆఫీసులో ఏవి కోక రిలీజ్ అవ్వట్లేదండి మా కష్ట సుఖాలు చెప్పుకుందామంటే ఇన్ని దాత లేడండి మాకు జగన్ గారు పాదయాత్రకు వచ్చినప్పుడు కూలోడికి ప్రతి ఒక్క ఇల్లు కోక మంజూరు చేస్తామన్నారు ప్రతి ఒక్క ఇంకొక చేస్తామని ఈరోజు మేము అమ్మఒడి డబ్బులని ఆ డబ్బులని అన్ని సమీక్ష బోర్డులన్నీ పెట్టారు పెడితే కూలోడికి ఏం అందలేదండి డబ్బున్నోడికి మాత్రమే అందుతుంది ఇల్లున్నోడికి ఇల్లు అందుతుంది ఏమీ కూలోడికి అతి కూలోడికి ఏమీ కోక ఎక్కడికోక అవకాశం లేకపోయినా మాకు చేస్తానండి కరోనా రావడం వల్ల మాకు పని పాట దొరకడం లేదు మేము ఏ ప్రకారంగా బతుకుతాము లేబర్ ఆఫీస్ నుంచి కూడా మేము నిమన పత్రం అందించాము మాకు 10,000 ఇస్తామన్నారు అది కూడా ఇవ్వడం లేదు మీ పిల్లల కుటుంబం ఏ ప్రకారంగా బతికించాలి అద్దె ఎలా కట్టాలి వాళ్ళ బయటికి తయలేస్తున్నారు ఇసుక కూడా చాలా విపరీతంగా పెంచేశారు అక్కడ దొరకడం లేదు అంత బ్లాక్ మార్కెటింగ్ అంత దానివల్ల ఎవరు కొనరు మాకు పని దొరకడం లేదు ఏ ప్రకారంగా బతకాలా మీరు ఆలోచించండి నేను ఇసుక తోట భవన నిర్మాణ కార్మిక సంఘ సేవ సంఘం నేను సంఘం వైస్ ప్రెసిడెంట్ని అయినప్పటికైనా సరే ఈ రోజుల్లో ఇక్కడ కష్టపడిన దానివల్ల ఫలితం ఏం దక్కిందంటే ఈ గత 6 నెలలు బట్టి కరోనా వచ్చిన ముందు నిండి కలిపి కూడా ఇసుక అనేది ఇక్కడ సరఫరా అవ్వలేదు దానివల్ల వచ్చే ఇసుక అయితే జగన్మోహన్ రెడ్డి అమలు పరుస్తాడు కానీ ఇక్కడ ఉండి జనాలు ఏం చేస్తారంటే ఇసుక బయటికి ఇవ్వకుండా ఆలు కాలు కొమ్మక్కయ్యి ఎవరికి డబ్బులు ముందు కట్టిస్తే వాళ్ళకి ఇచ్చేస్తారు తర్వాత ఏమో నేవనే ఇబ్బంది పెట్టేస్తాను ఒక ఆటో వేసుకోవాలని 2,500 తీసుకుంటాడు ఆయన తీసుకున్న పక్షంలోను లేబర్ పోరు ఏదో సెక్షన్ రిపేర్ పనులు ఒప్పుకొని ఇసుక కొందామంటే 2,500 ఎట్టి ఎప్పుడు ఇసుక్కొని మనం అక్కడ పని చేయగలం దానివల్ల జనాలు వస్తారు చూస్తారు ఎవరు చెరుగు పిలట్లేదు పిలకపోతే తిరిగి కేరళ పట్టుకొని వెళ్ళిపోతారు మరి పరిస్థితి ఏమవ్వాలా ఇక్కడైతే ఇసుక ఇస్తారు కానీ వీళ్ళు ఇవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తాడు కానీ వీళ్ళు ఇవ్వట్లేదు ఇసుక కొమ్మక్కాయ అమ్మేసుకుంటారు నేను 500 ఎక్స్ట్రా ఇచ్చితే నాకు ఇచ్చేస్తాను వాళ్ళు ఏం చేస్తారు 100-200 చొప్పులు అమ్ముతారు అయినప్పుడు మాకు చాలా ఇబ్బందులతో ఉన్నాము దానికి మీరు పరిష్కారం ఇచ్చి మరి ఈ మినిషిల దృష్టికి కానీ మరి అక్కడ ఉన్న స్కాడ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరైతే ముందు వస్తారో వాళ్ళకి ఇచ్చేస్తాను మేము బుక్ చేసి 20 రోజులు అయినప్పుడు కానీ మాకు ఇసుక రావట్లేదు కానీ వాళ్ళు మాకంటే వెనక్కి బుక్ చేస్తారు వాళ్ళు తీసుకెళ్ళిపోతారు కానీ దాని పరిస్థితి ఏంటి అది ఎవరు చూస్తారు చూసే నాదుడు లేడు కానీ ఆయన అయితే బాగానే ఇస్తాడు ఇసుక కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కుమ్మక్కాయి ఎవరి మనలో దోసుకుంటారు ఎవరు దొరికితే దోసుకుంటారు ఇక్కడ ఇబ్బంది పడినోడు ఎవరు లేవరు మేస్త్రీలు అన్నోడు కూలి పని చేసిన వాళ్ళు కార్పెంటర్లు ప్రతి వర్కర్లు కార్మికులు ఇబ్బందులు పడతారు దానివల్ల కొంచెం మీరు అందరూ దయచేసి ఈ ఇసుక గురించి కొంచెం క్లియర్ చేసి కొంచెం ఇస్తారని మరి మరి కోరుతున్నాం వెంటాడుతున్న కరోనా పనులు దొరక్క ఇబ్బంది పడుతున్న నిర్మాణ రంగ కార్మికులు ఈ అంశంపై ACT సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక